ఇప్పుడు చెప్పబోయే ఈ పనులు చేయటం ద్వారా శని ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కావున అందరికీ మా ఛానల్ ద్వారా ఈ విషయాలు తెలియచేస్తున్నాం. ఎవరైనా సరే ఒకరితోనొకరు సంభాషించేటప్పుడు వాడు శనిలా ఉన్నాడురా, వీడి శనిగాడురా అని సంబోధించితే శని యొక్క ఆగ్రహానికి గురవ్వవలసి వస్తుంది. అంతేకాదు ఆంజనేయుణ్ణి వెళ్ళి నమస్కరించకుండగా ఆయన్ని తిరస్కార భావంగా చూసిన శని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అంతేకాక పెద్దల యందు వినయ విధేయతలు లోపించటం చేత కూడా శని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. చదువు చెప్పేటువంటి గురువు, మనకి అన్నం పెట్టేటువంటి దాత, వీరిని గౌరవించకపోవడం చేత శని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మాకేంటి, చాలా డబ్బుంది కదా, మమ్మల్ని ఎవరేం చేయలేరు అనుకుంటే ఆయుష్కారకుడు శనీశ్వరుడు, ఆయన ఆగ్రహానికి గురైతే ఆయుష్ని ఎవరు ఇవ్వలేరు, ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఎందుచేతనంటే ఆయుష్నిచ్చేటువంటి ప్రధానమైనటువంటి దైవం బ్రహ్మ. ఈ బ్రహ్మదేవుడు శనీశ్వరుడి యొక్క అధిదేవత. ప్రత్యధిదేవత యముడు, అంటే ప్రాణాలని హరించేటువంటి వాడు యమధర్మరాజు. కాబట్టి ఈ ప్రాణాన్ని పోసేటువంటి బ్రహ్మదేవుడు, ప్రాణం తీసేటువంటి యముడు, వీరిద్దరినీ కూడా కలిగి ఉన్నటువంటి శనిదేవుణ్ణి గనక మనం చక్కగా అర్థం చేసుకుంటే, ఆయన ఏం సూచిస్తే అది ఆచరిస్తే మరి ఆయన వలన మనకి అనుగ్రహం కలుగుతుంది, ఆగ్రహం కలగకుండగా. అంతేకాదు చాలామందికి ఇంట్లో ప్రొద్దునే లేవగానే సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేకుండా ఉంటూ ఉంటారు. అంటే ఎప్పుడో 9 గంటలకో 10 గంటలకో లేచి హడావిడిగా స్నానం చేసి బయలుదేరి వెళుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి శని అనుగ్రహం ఉండదు. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి స్నానం చేసి దీపం పెట్టి భగవద్ధ్యానం చేసేటువంటి వాళ్ళ జోలికి శని రాడు. అంతేకాక అయ్యప్పమాల ధరించి, కరిమాల ధరించి నిష్ఠగా ఆయన్ని పూజ చేస్తే శని వారి జోలికి రాడు. అంతేకాదు ఎవరైనా సరే కన్ను మిన్ను కానకుండగా వీడెంతా వాడెంతా అని సంభాషిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళ జోలికి శని ఖచ్చితంగా వెళతాడు. అంతేకాక చాలామంది జ్యోతిష్యం తెలియనటువంటి వాళ్ళు కూడా వీడు ఆ గడిలో ఉన్నాడు, వీడి గడిలో ఉన్నాడు, వాడట చూస్తున్నాడు, వీడిట చూస్తున్నాడు అని సంబోధిస్తూ ఉంటారు. అలా సంబోధించడం చేత కూడా శని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దైవికమైన విద్య, తాంత్రికమైనటువంటి విద్యని అధ్యయనం చేస్తూ అభ్యసిస్తూ శనిని దూషించడం చేత, అంటే మనకి ఏదన్నా ఒక పని కాలేదనుకోండి, శని వీడిని ఎత్తినుందిరా అని అంటూ ఉంటారు. అలా అనడం చేత కూడా శని యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అంతేకాక ఎవరైనా సరే దొంగతనం చేస్తున్నప్పుడు ప్రోత్సహించడం, దొంగ సొమ్ము తీసుకురావడం చేత శని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అంతేకాదు ఎవరైనా సరే జూదము, మద్యము, మాంసము, వ్యభిచారము, బంగారము, వీటన్నింటిలో కూడా శని యొక్క ప్రభావం ఉంటుంది. అందుచేత విద్య దగ్గరైనా, ఆరోగ్యం దగ్గరైనా, ఎక్కడైనా సరే శనిని పొరపాటున పల్లెత్తున శని పట్టింది అని కానీ, శనిగాడురాని కానీ దూషించడం చేత, అంటే అందరికీ కూడా ఏదన్నా బాధ కలిగితే వీడి శని పట్టిందిరా అనటం పరిపాటైపోతూ ఉంటుంది. కానీ శనీశ్వరుడు చేసేటువంటి మంచి ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే అందరినీ రూల్ చేయగలిగినటువంటి ఏకైక ప్లానటరీ గ్రహమే శనీశ్వరుడు. కాబట్టి ఎవరైనా సరే శని భగవానుడికి వ్యతిరేకంగా మాట్లాడటం చేత, ఆయన్ని కించపరచడం చేత, అవమానించడం చేత ఆయన యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. భక్తులందరికీ కూడా అందరూ అనుకుంటూ ఉంటారు, ఎవరైనా సరే అమ్మో మేము గుడికి వెళ్ళాం, శనీశ్వరుని చూసాం అని చెప్పి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు, స్నానాలు చేస్తారు. ఆయన్ని చూసి పూజించిన తర్వాత స్నానం చేస్తే శని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అంతేకాక ఆ బట్టలు కూడా వదిలేస్తూ ఉంటారు పూజ చేసుకున్న తర్వాత. ఆ బట్టలు వదిలేయటం చేత కూడా శని యొక్క వ్యతిరేకత కలిగి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అంతేకాదు ఆయన ప్రసాదాన్ని దూషించడం చేత కూడా ఆయన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అందుచేత అందరూ కూడా జాగ్రత్తగా ఉండి శనీశ్వరుడి అనుగ్రహం కోసం కొరకు శనీశ్వరుణ్ణి పూజించిన తర్వాత శని ప్రసాదం తీసుకుంటే శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందరూ ఉదయాన్నే నిద్రలేచి సూర్యాస్తమయంలోనూ సూర్యోదయంలోనూ కూడా శనిని ధ్యానించడం చేత శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఎవరైనా సరే తాము చేస్తామన్న మాట తప్పటం చేత శని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా శనీశ్వరుడు అంటే గ్రహంలా కాకుండగా
మనలో ఉన్నటువంటి దైవంగా గనక చూచి ఆరాధించినట్లయితే ఆయన అనుగ్రహం కలుగుతుంది. అట్లా చేయనటువంటి వాళ్ళకి ఆయన ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుంది. కాబట్టి అందరూ కూడా శని ఆగ్రహానికి గురి కాకుండా శని అనుగ్రహం కొరకు పాకులాడవలసిందిగా, ప్రయత్నించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.